ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా ఈ దినము? అవును, దేవుని పిల్లలు, యేసుతో కూడా నడిచి ప్రయాణము చేయుచున్న దేవుని యొక్క పిల్లలు దేనికి సోలిపోకూడదు. సరేనా? చాలా ఇబ్బందిగా ఉన్నదండి, మనసుకు ఒకే కలతగా ఉన్నది. అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కొంతకాలం ఇబ్బంది ఉంటుంది, కొంతకాలము కలత కలుగుతుంది. ఇవన్నీ మనము దాటే వెళ్ళి తీరాలి. మీరు ఎందరో పరిశుద్ధుల జీవితాన్ని చూశారంటే వారు కూడా ఈ మార్గమున వెళ్ళిన వారే. నేను ఆ మార్గమున వెళ్ళిన వాడిని. కొన్నిసార్లు చాలా ఇబ్బంది, కలత అవన్నీ వస్తాయి. అయితే వచ్చినను మనమేమి చెప్పాలో తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. పౌలన్న సేవకులు చెప్పుచున్నారు, ఎటుపోయినను ఇరికింపబడు వారము కాము. అయితే నేను కుదించబడిపోను, కుదించబడి స్తంభించిపోయి అలాగే కుచించకపోను. ఎన్ని ఇబ్బందులు కలిగినను లేచి ప్రకాశించేది, ప్రభువుని మహిమపరిచేది. కుదించబడి కూర్చోను అని చెప్పుచున్నారు. తర్వాతది, నేను వచ్చి కలత చెందినను మనక్షోభకు లోను కాను. కలత కలుగుతుంది, అయితే మనక్షోభ చెందకూడదు. మనక్షోభ వస్తుంది అంతే, ఇక అంతా అయిపోయిందని. కలత వస్తుంది, అయితే మనము మనక్షోభకు లోను కాకూడదు. దేవుడు విడిచిపెట్టడు. నీవు కలత చెందుతున్నవా కుమార్తె, కుమారుడా, నేనున్నాను, కమ్ లిమ్ము పోదాము అలా అంటారు. మనక్షోభ కలిగి అలాగే కూర్చోనివ్వరు, అలాగే కుంచింపబడి కూర్చోనివ్వరు. ఎన్ని పోరాటములు రాని, కలతలు కలుగజేసే ఇబ్బందిని సాతానుడు తీసుకురాని. లెమ్ము, సవాలు చేయము, నీవు లేచి ప్రయాణము చేయము, నేనున్నా నీకు అని చెప్పే దేవుడు. కాని ఎటుపోయినను ఇరికింపబడినను మనము కుదించబడిపోము. ఎన్ని కలవరములు వచ్చినను మనము మనక్షోభ చెందము అని చెప్పండి. అలా చెప్పాలి. మీరు అలా చెప్తేనే కలవరపాటులన్నింటినీ మనము జయించగలము, మనక్షోభను జయించగలము. సరేనా? తండ్రి, మీరు నాకు తోడుగా ఉన్నందున నేను ఎటుపోయినను ఇరికించబడినను నేను కుంచించబడిపోను. ఒక మూల కుదించబడి కూచోని ఉండను, నేను లేచి పనిచేయుదును. దేవా, కలవరపాటును నా హృదయములో సాతానుడు తీసుకుని వచ్చినను, మనక్షోభకు గురికాను. అంతే, అన్ని ముగించబడినాయని ఒక మూలన కూర్చొని ఉండను. మీరు నన్ను బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఇవన్నీ దాటుకుని వెళ్ళి నేను సాధించెదను, జయము పొందెదను. ఆ ఆశీర్వాదమును అనుగ్రహించే దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.